దేశంలో ఒక చిన్న గ్రామంలో ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇప్పుడు ప్రపంచమంతా తన గురించే మాట్లాడేలా చేశారు. పని పట్ల ప్రేమ, వృత్తి పట్ల నిబద్ధత ఉండాలే కానీ ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో చూపించారు. 2020 డిసెంబర్ 3వ తేదీన గ్లోబల్ టీచర్ అవార్డుని అందుకున్నారు. ఇంతకీ అతను ఎవరు, వరల్డ్స్ నెంబర్ వన్ టీచర్ గా ఎలా ఎదిగారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నోన్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఎపిసోడ్ నంబర్ 5. గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఇది టీచింగ్ లో నోబెల్ ప్రైజ్ లాంటిది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టీచింగ్ లో తమ ప్రత్యేకతని, అత్యుంతమ ప్రతిభ కనబరిచిన వారికి వెర్కీ అనే గ్లోబల్ చారిటబుల్ ఫౌండేషన్ ఈ అవార్డ్స్ ని ఇస్తుంది. ఈ సంవత్సరం 140 దేశాల నుండి మొత్తం 12,000 మంది గ్లోబల్ టీచర్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు. ఈ 12,000 మందిలో ఇటలీ, బ్రెజిల్, వియత్నాం, యూకే, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇండియా, మలేషియా, సౌత్ కొరియా దేశాల నుండి 10 మందిని ఫైనల్స్ కి ఎంపిక చేశారు. ఈ 10 మందిలో మన దేశానికి చెందిన రంజిత్ సింగ్ దిశాలేకు 2020 గ్లోబల్ టీచర్ ప్రైజ్ దక్కింది. The Global Teacher Prize 2020 is Ranjit Desale from India. రంజిత్ సింగ్ దిసాలే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పరిదేవాడి విలేజ్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. టీచింగ్ ని తన ప్యాషన్ గా మార్చుకున్న రంజిత్ సిన్హా కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటారు. తాను టీచర్ గా వెళ్లిన పాఠశాల చూడడానికి గోడౌన్, పాడుబడిన గోడలతో గోశాల మధ్య అద్వైన స్థితిలో ఉన్న స్కూల్ ని బాగు చేయించారు. పిల్లలకు పాఠాలు సింపుల్ గా అర్థం అవ్వడానికి పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేసేవారు. వాటిని క్యూఆర్ కోడ్ ద్వారా ఆడియో, వీడియో రూపంలో పిల్లలకు పాఠాలను ఆకట్టుకునేలా చేసేవారు. పిల్లలకు ఒకవైపు టీచింగ్ చేస్తూనే గ్రామస్తులతో ఒకటిగా కలిసిపోయేవారు. ఇప్పటికీ ఇండియాలో ఒక సంవత్సరానికి 39,000 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ బాల్య వివాహాలను ఆపేందుకు రంజిత్ సిన్హా గ్రామస్తులతో మాట్లాడి వారిని ఒప్పించి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపేవారు. అనేక ములించితరు దాన వయ తెలంగాణ వచ్చే పన్ మీ ఆయి వడి నువరం చేశారని ఆభారి ఆయి దాన్ని అమ్మ ములిన ఏక ఆత్మవిశ్వాస ఇలా ఆ గ్రామంలో లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. గ్రామంలో ప్రతి అమ్మాయి చదువుకోవాలని చెప్పి అమ్మాయిలు 100% స్కూల్ కి హాజరయ్యేలా చొరవ తీసుకునేవారు. వీకెండ్స్ లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి నేచురల్ రిసోర్సెస్ కోసం, ఇంకా సొసైటీ పైన అవేర్నెస్ పెరిగేలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ని అందించేవారు. యుద్ధ ప్రభావానికి గురైన ప్రాంతాలలో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు రంజిత్ సిన్హా లెట్స్ క్రాస్ ది బార్డర్స్ అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించి భారత్, పాకిస్తాన్, పాలస్తీనా, ఇజ్రాయిల్, ఇరాక్, ఇరాన్, యుఎస్, నార్త్ కొరియా యువకులతో మీటింగ్స్ కండక్ట్ చేస్తూ విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ 6 వారాలు జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో 19,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తన ఇంట్లోనే సొంతంగా సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తుంటారు. ప్రపంచాన్ని మార్చగలిగేది ఉపాధ్యాయులేనని, సమాజానికి పంచిపెట్టడంలో వారు ఆనందం పొందుతారని నమ్మే రంజిత్ తనకు వచ్చిన 7 కోట్ల ప్రైజ్ మనీలో 50% తనతోటి కాంపిటేటర్స్ కి పంచిపెట్టి మిగిలిన 50% ప్రైజ్ మనీని వెనకబడిన తరగతుల విద్యార్థుల చదువు కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రొఫెషన్ ని ప్యాషన్ గా మార్చుకుంటే మనం పనిచేసే రంగంలో ఎన్నో ఇన్నోవేషన్స్ ని డెవలప్ చేయొచ్చు. దీనికి సరైన ఉదాహరణ రంజిత్ సిన్హా దిశాలి. Chances are, we can do it because of a teacher. This is all about today's episode. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే కిండర్ నాలెడ్జ్ FB ఇన్స్టా పేజెస్ ని ఫాలో అవ్వండి.